నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు పసుపు వర్ణ శోభితమైన విజయనగరం జిల్లా తెలుగు తమ్ముళ్ళను ఉత్సాహపరుస్తూ గర్జించిన చంద్రబాబు వైఎస్ఆర్ పార్టీకి ప్రజలు మిక్కిలి ఆదరణ పార్టీలో పలు చేరికల నేపథ్యంలో పేర్కొన్న ఎమ్మెల్యే కోలగట్ల నెలాఖరులోగా ఆస్తి పనులు చెల్లించండి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్న పురపాలక సంఘం అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ రావు ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు జిల్లా పర్యటనలో భాగంగా డెంకార నుంచి క్యాన్వే ద్వారా రోడ్ షో నిర్వహించి విజయనగరం రింగ్ రోడ్ రైతు బజార్ వద్దకు చేరుకున్నారు అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు పోరాటానికి వచ్చానని తనకు ప్రజలంతా అండగా ఉండాలని కోరారు పిల్లల ఉత్సాహం చూస్తుంటే ఆనందంగా ఉందని అన్నారు వైసీపీ ప్రభుత్వంలో ఎవరైనా ఆనందంగా ఉన్నారా భయంగా ఉన్నారా అని అడిగారు అవినీతి అంటే తెలియని అశోక్ గజపతిరాజుపై అన్యాయంగా వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టిందని ప్రభుత్వానికి సిగ్గుందో లేదో తెలియదని అన్నారు ఎన్నో దేవాలయాలు కట్టించిన మహనీయులు పూసపాటి వంశీయులని కొనియాడారు జగన్ రెడ్డి అన్యాయంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు ప్రజలకు జరిగిన అన్యాయం పైన ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు నిత్యావసర ధరలు పెట్రోల్ డీజిల్ ఇలా ప్రతి దానిపైన బాదురే బాదురు చేస్తున్నారని ధ్వజమెత్తారు జగన్ రెడ్డికి సీఎం అవడానికి అర్హత లేదని విమర్శలు గుప్పించారు రాష్ట్రంలో రాక్షస పాలన నియంత పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఎన్నో అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు వాలంటీర్ల ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు ప్రత్యేక హోదా కోసం జగన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలని ప్రశ్నించారు సారా అమ్ముకున్న బొత్స సత్యనారాయణ మంత్రిని చేశారని ఎద్దేవా చేశారు అమ్మ ఒడి పథకంను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు మాట్లాడితే అర్థం కాదు ఇలాంటి పనికి మారినంత అర్థం మనకి
బహుజన సమాజ్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు పాండ్రంకి వెంకటరమణ ఆధ్వర్యంలో 60 కుటుంబాలు ఎమ్మెల్యే కోలగట్ల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే కోలగట్ల కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని నచ్చి మెచ్చి ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి బహుజన సమాజ్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభపరిణామమని అన్నారు. సీనియర్ కార్పొరేటర్ మరియు ఫ్లోర్ లీడర్ ఎస్వీవీ రాజేష్ పార్టీ నాయకులు బుంగ భానుమూర్తిలు మాట్లాడుతూ లోక్సత్తా బీఎస్పీ పార్టీలలో పనిచేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న సంక్షేమ పాలన శాస్త్రసభ్యుల కోలగట్ల వీరభద్రస్వామి గారి నాయకత్వాన్ని నచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. పాండ్రంకి వెంకటరమణ మాట్లాడుతూ శాస్త్రసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి నేతృత్వంలో పార్టీకి కష్టపడి పనిచేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సామాజిక న్యాయం జరుగుతోందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగించింది అంటే ప్రతి ఇంటికి కూడా తన యొక్క సేవలను అందించే విధంగా సచివాలయ వ్యవస్థ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. అటువంటి గుర్తింపు పొందిన పార్టీలో మీరు రావటం, అలాగే విజయనగరం నియోజకవర్గంలో ఏ కార్యాలయానికి వెళ్ళినా గేట్లు వేస్తారేమో కానీ మరి సోమన్నయ్య గారు ప్రతి ఒక్కరికి కూడా 24 గంటలు కూడా గేట్లు తెరిచి ప్రతి ఒక్కరి సమస్యల పైన పరిష్కారం చూపే విధంగా తన యొక్క సేవలను అందిస్తున్నారు. దాన్ని మేము గమనించి మరి సోమన్య గారి నాయకత్వంలో మరి జిల్లాలో మరి నియోజకవర్గంలో మేము పనిచేయటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేయటానికి సంసిద్ధమై ఈరోజు మరి సోమన్య గారి నాయకత్వంలో మేము జాయిన్ అవటం జరిగింది. అలాగే బహుజన్ సమాజ్ పార్టీ 25వ డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థి గొండెల గోవిందమ్మ గారు, అలాగే వెంకటలక్ష్మి గారు, రాజుగారు, మాజీ బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పాండ్రంకి రమణ గారు అన్నయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవటం మా అందరికీ చాలా సంతోషం. మరి చిరకాలంగా లోక్సత్తా పార్టీలో పనిచేసి తర్వాత బీఎస్పీ పార్టీలో పనిచేసి ఈరోజు
మరి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలకి వాలగట్ల వీరభద్ర స్వామి గారి అభివృద్ధి పథకాలకి మరి ఆకర్షితులై విజయనగరం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి నేను కూడా స్వామి గారి నాయకత్వంలో పని చేస్తానని ఈ సందర్భంగా వచ్చిన పాండ్రంకి రావణ గారికి మరి ఆయనతో పాటు వచ్చిన కార్యకర్తలకి నాయకులకి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ మరి రావణ గారితో పాటు మరి ఎవరొచ్చారో అందరినీ కూడా కలుపుకుంటూ స్థానిక నాయకులు మరి విజయనగరం నియోజకవర్గ పరిధిలో అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేసి వీరభద్ర స్వామి గారి నాయకత్వంలో బలోపేతం చేసి వీరభద్ర స్వామి గారి మరి కుటుంబ సభ్యులుగా మన అందరం ఉండేటట్టు మరి కార్యక్రమాలన్నీ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వెంకటరామన్ గారు అంటే ప్రజా సమస్యల పట్ల బాధ్యత వహిస్తూ ఆ సమస్యల పరిష్కారానికి పనిచేసే వ్యక్తిగా ఈ పట్నాలో పేరుంది. ఆ పేరుని ఆయన తరఫున సేవల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వినియోగించుకుంటుందని ఇప్పటికే ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాకున్న ఇక్కడ ఉన్న దళిత నాయకులతో కలిసి ఆయనకున్న అనుబంధాల్ని ఇంకా పటిష్టం చేసుకొని బలోపేతం చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలైన సేవల్ని ఆయన ద్వారా పొందుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మీరు ఎప్పుడు ఏ సందర్భంలో కూడా పొరపాటున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరామన్న ఆలోచన రాకుండా మా దగ్గర నుంచి మీ వార్డు స్థాయి నాయకుల వరకు అందరూ కూడా మీతో స్నేహభావంతో మీతో అనుబంధాన్ని ఆత్మీయతల్ని కలిగే మేము ముందు ముందు వెళ్తామని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గర్వంగా మేము చెప్పుకోగలుగుతున్నామంటే గడప గడపకి మన ప్రభుత్వంలో వెళ్తున్నామంటే ప్రజల నుంచి మాకు లభిస్తున్న ఆదరణ వల్లే ఈ గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం పూర్తి స్థాయిలో జరుగుతుందని ఇప్పటికీ పట్నాలో పట్ట నగరాధ్యక్షులు ఆశ్వేణి గారు కానీ మరి సీనియర్ నాయకులు రాజేష్ గారు కానీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి రాజేష్ గారు వెంకటరమణ గారిని పార్టీలో చేర్చడానికి చేసిన కృషి అభినందనీయమని చెప్తూ ఆయనతో ఇంటి పన్ను ఆస్తి పన్ను ఈ నెలాఖరులోపు చెల్లించాలని ఆ తర్వాత ఫైన్ ఉంటుందని విజయనగరం నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ రావు తెలిపారు. ఈ రోజు ఆయన వాజీ న్యూస్ తో మాట్లాడుతూ ఈ ఏడాది ఇప్పటి వరకు ఆస్తి పన్ను సుమారు 10 కోట్ల రూపాయల మేర వసూలైందని జూన్ 30వ తేదీ లోపు చెల్లించిన వారికి ఎటువంటి అపరాధ రుసుము చెల్లించక్కర్లేదని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో ఉండే అందరికీ ముఖ్య విజ్ఞప్తి, ఈ జూన్ 30వ తారీఖు లోపుగా మీ యొక్క ఇంటి పన్నులు అలాగే ఖాళీ స్థలాలపై పన్నులు చెల్లించినప్పుడు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా పన్నులు చెల్లించడానికి ఈ నెల 30వ తారీఖుని ఆఖరి రోజు. సో ఈ తుదిగడువు దాటిన తర్వాత అంటే జూలై 1వ తారీఖు నుంచి మీ యొక్క ఆస్తి పన్నుల మీద అపరాధ రుసుముతో చెల్లించవలసి ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ నెల అనగా జూన్ 30 లోపుగా మీ యొక్క ఇంటి పన్నును అలాగే ఖాళీ స్థలాల పన్నును చెల్లించి ఎటువంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగం చేసుకొని నగర అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాం. ఎందుకంటే జూలై 31 నుంచి కూడా మొదటి అర్ధ సంవత్సరం సంబంధించి పెనాల్టీ అనేది మనకి ఎవరి వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని అపరాధ రుసుము లేకుండానే మీ యొక్క పన్నులు చెల్లించుకోవాలని కోరడం. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలివచ్చాయి. చంద్రబాబు పర్యటన ఈ రోజు మధ్యాహ్నం భోగాపురం సన్రే రిసార్ట్ నుండి ప్రారంభమైంది. చంద్రబాబుకు గజమాలతో సత్కరించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పోలిపల్లి గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాలను వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నాత్వలస డెంకాడ మీదుగా రోడ్ షో నిర్వహించారు. చంద్రబాబుకు దారి పొడుగున తెలుగుదేశం పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు నీరాజనం పలికారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జై చంద్రబాబు, జై జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బైకులపై తరలి వెళ్లారు. గజపతి నగరంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భోగాపురం తరలి వెళ్లారు. ఈ బైక్ ర్యాలీని తెలుగుదేశం పార్టీ నాయకుడు మిత్తిరెడ్డి వెంకటరమణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లెంక చిన్నం నాయుడు, లెంక సత్యనారాయణ, ఎడ్ల గోపి తదితరులు పాల్గొన్నారు. జనావాసాల మధ్య వైన్ షాప్ వద్దని సిపిఎం పట్టణ మండల కార్యదర్శులు పి శంకర్రావు, ఎస్ గోపాలం డిమాండ్ చేశారు. టీబీఆర్ రోడ్లో వైన్ షాప్ కు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో ఆకుల రెల్లి వీధి మహిళలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనావాసాల మధ్య వైన్ షాప్ ఉండడంతో మహిళలు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆలయాలకు సమీపంలో వైన్ షాపులు పెట్టకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ ఆలయం, చర్చి సమీపంలో వైన్ షాప్ పెట్టడం అన్యాయమన్నారు. వైన్ షాప్ పెట్టడంతో పచ్చని సంసారాలను చిచ్చు పెడుతున్నారన్నారు. కూలి పని చేసుకుని తెస్తున్న డబ్బులు మద్యానికి ఖర్చు చేస్తున్నారని, దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారుతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యం తాగి అనారోగ్యం బారిన పడితే వైద్యం చేసుకోలేక అప్పులు పాలవుతున్నామని మహిళలు వాపోతున్నారు. వైన్ షాప్ తరలించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చాలా మంది ఇంజనీరింగ్ లో బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇక్కడ మందు షాపు దగ్గర ఉండడం వలన అందరూ చాలా మంది పెయింటింగ్ పనులకి వెళ్తున్నారు. పెయింటింగ్ పనులకి వెళ్ళిన కుర్రాళ్ళందరూ కూడా పెయింటింగ్ పనులకు 600 ఇస్తే 200 ఇంటికి 400 మందు షాపు ఇస్తున్నారు. ఎవరి ఇంటికి శాంతి సమాధానం లేదు. అమ్మ మాట కొడుకు వినడం లేదు, కొడుకు మాట తండ్రి వినట్లేదు. తండ్రి కొడుకుని తిరగబడుతున్నాడు, కొడుకేమో తండ్రిని తిరగబడుతున్నాడు. ఇల్లులు నాశనం అయిపోయి ఈ పెయింటింగ్ వెళ్ళిన కుర్రోళ్ళు అందరు జీవితాలు సర్వనాశనమై ఒక కుర్రాడైతే ఫుల్గా మత్తు బానిసైతే పిచ్చి అయిపోయి 3-6 నెలలు వైజాగ్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆడు వచ్చాడు అనేసరికి ఆ తమ్ముడు రెడీ అయిపోయాడు ఇంకా హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి. దయచేసి ఈ రెండు వైపుల అటువైపు చర్చి ఇటువైపు సామాలమ్మ గుండము స్కూల్కి వెళ్ళిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం కొమరాడ మండలంలోని కొరిసల గ్రామానికి వెళ్లిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే పామల పుష్పశ్రీవానికి చేదు అనుభవం ఎదురైంది. 3 ఏళ్ల కాలంలో తమ ప్రాంత ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలని గ్రామస్తులు ఆమెను ప్రశ్నించారు. పూర్ణపాడు లాభేసి వంతెన పూర్తి చేయాలని ఆమెను గ్రామస్తులు చుట్టుముట్టారు. వంతెన పనులకు ప్రత్యేక నిధులు కేటాయించామని, త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని పుష్పశ్రీవాణి సమాధానం చెప్పినా గ్రామస్తులు వినిపించుకోలేదు. వంతెన పూర్తి చేయాలని పట్టుబట్టారు. దీంతో అసహనానికి గురైన ఆమె కొంతసేపు అక్కడ ఉండి వెనుతిరిగారు. కార్యక్రమంలో జడ్పీ ఉపాధ్యక్షుడు బాపూజీ నాయుడు, జడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. మన్యం జిల్లా కొమరాడ మండలం శివిని గ్రామంలో శోభ అనే మహిళ వద్ద గ్రామస్తులు అందరూ చిట్టీల కోసం సుమారు 1,40,00,000 కట్టారు. 4 రోజుల క్రితం ఈ నెల జూన్ 5వ తేదీన డబ్బులు చెల్లిస్తానని గ్రామస్తులకు మాట ఇవ్వగా ఇంకా డబ్బులు ఇవ్వకపోవడంతో కాలయాపన చేస్తున్న శోభ ఇంటి దగ్గర బాధితులు ఆందోళన చేశారు. రోజు తాగేసి వచ్చి తమ భర్తలు డబ్బుల కోసం తమను కొడుతున్నారని, రోజువారి కూలీ చేసుకుని తాము రూపాయి పోగు చేసుకుని దాచుకున్న డబ్బులు ఇస్తే మమ్మల్ని మోసం చేసి ఈ రోజు డబ్బులు ఎగవేసిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇవ్వకుంటే తమపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటామని బాధిత మహిళలు తమ బాధను వ్యక్తం చేశారు. పిన్ గారి ఇంటికాడికే నమ్మకం లేదా?
ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని లేదంటే ట్రూప్ ఛార్జీల విధానాన్ని రద్దు చేయాలని సిపిఎం నాయకులు తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈరోజు వాజినియూస్తో మాట్లాడుతూ 2021-22 సంవత్సరానికి సంబంధించి మూడో త్రైమాసికానికి సంబంధించి విద్యుత్ ట్రూప్ ఛార్జీల ప్రతిపాదనపై ధ్వజమెత్తారు. ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలపై అదనపు భారాన్ని వేయడం సమంజసం కాదని అన్నారు. యూనిట్కి 33 పైసల నుండి 45 పైసల వరకు దీని మీద ప్రజల మీద భారం వేయాలని చెప్పేసి, అంటే గత త్రైమాసిక సంవత్సరంలో 3 నెలలకు గాను అప్పుడు ఏమైనా ఈ ఖర్చులు ఒకవేళ నష్టం అనుకుంటే ఆ నష్టాన్ని క్యాల్కులేట్ చేసి మళ్ళీ ఆ నష్టాన్ని పూడ్చుకునేది. గతంలో ఇప్పుడు కట్టేసిందే, మళ్ళీ నష్టం వచ్చింది కాబట్టి మళ్ళీ ప్రజల మీద ఆ భారం వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటుంది. ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికే 200 యూనిట్లు కాలిన దానికి 200 కట్టిన దానికి ఇప్పుడు 500 రూపాయలు ఛార్జీలు పెంచారు. ఆ రకంగా యూనిట్ ఛార్జీలు పెంచి ఆ రకంగా విపరీతమైన భారం వేశారు. మళ్ళీ ఇప్పుడు ట్రూప్ ఛార్జీలు అంటే దానికి ఎప్పుడో అయిపోయిన దాన్ని దాని కూడా నష్టాల పేరు మీద మళ్ళీ ప్రజల మీదకే భారం వేసే పరిస్థితి ఇవాళ తీసుకొస్తున్నారు. అందుకని ట్రూప్ ఛార్జీ విధానమే సరైనది కాదు, దీన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున్న పరిస్థితిలో ఇవాళ అన్ని పనులు పెరిగాయి, చెత్త పని పెరిగింది, ఇంటి పని పెరిగింది, ఆస్తి పని పెరిగింది, ఆర్థిక ఛార్జీలు పెరిగాయి, అలాగే విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. ఈ ఛార్జీలు ఒక్కొక్క భారం అయితే ఈ ట్రూప్ ఛార్జీలు ఇంకొక అదనం భారం. 6 నెలలకి 3 నెలలకే 600 కోట్లు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ భారం పడుతుంది. అంటే సంవత్సరానికి 24,000 కోట్లు ఇవాళ ప్రజల మీద భారం పడుతుంది. కాబట్టి ఈ భారాలు ఎలా భరించాలి? ధరల పెంచి విపరీతంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ పెరగడం వలన, నిత్యావసర వస్తువులు ధరలు పెరగడం వలన ఇవాళ సామాన్య ప్రజలు బ్రతకలేని పరిస్థితి, మధ్యతరగతి ప్రజలు బ్రతకలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో ఈ ట్రూప్ ఛార్జీలు కూడా అదనంగా జోడించి ఇంకా ప్రజల మీద ఈ భారం వేయడం అనేది సరైనది కాదు. అందుకని అసలు ట్రూప్ ఛార్జీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి, అలాగే ఇవాళ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వాళ్ళకి ఏదంటే విద్యుత్ ఫ్రీగా ఇచ్చేది, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా ఉండదు. ఈ ట్రూప్ ఛార్జీలు ఇవన్నీ వేసిన తర్వాత వాళ్ళకి సామాజిక న్యాయం, వాళ్ళకి ఏదో ఈ సహకారం, రాయితీ ఇటువంటి మరి ఇంకుండవు. అందుకని పేదవాళ్ళకి నష్టం, మధ్యతరగతి నష్టం, టోటల్ గా ప్రజలందరికీ తీవ్రమైన భారం పడే ఈ విధానం, ట్రూప్ ఛార్జీల విధానం రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటనకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మహిళలు చేసిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ వేషాలు ధరించి తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. టైగర్స్ ఈ రోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా 50 మంది ముందుకు వచ్చి రక్తదానం చేశారు. రోడ్డు పక్క వ్యాపారం చేసుకునే వారికి 15 మందికి పెద్ద గొడుగులు పంపిణీ చేశారు. పాత బొబ్బిలి గ్రంథాలయానికి 45,000 రూపాయల విలువ కలిగిన పుస్తకాలు మరియు బుక్ ర్యాక్స్ అందజేశారు. పోలియో నిర్మూలనం కొరకు 50,000 రూపాయలను రోటరీ క్లబ్ 3020 అసిస్టెంట్ గవర్నర్ రొటేరియన్ మురళీకృష్ణకు అందజేశారు. బాజీ వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. విశాఖపట్నం ఎన్నడలోని సీఎంఆర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన భవనం అట్టహాసంగా ప్రారంభమైంది. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, సీఎంఆర్ అధినేత మావూరి వెంకట్రమణులు ముఖ్య అతిథులుగా విచ్చేసి భవనాన్ని ప్రారంభించారు. సుమారు 55 లక్షలు వెచ్చించి భవన నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పానికి సీఎంఆర్ సంస్థలు తోడుగా నిలవడం మరింత ఉత్తేజాన్ని కలిగిస్తోందని శాసనసభ్యులు ముత్తంశెట్టి అన్నారు.
విద్య, వైద్య, ఆధ్యాత్మిక, సాంస్కృతిక రంగాలకు సిఎంఆర్ సంస్థలు ఇతోదికంగా కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. సిఎంఆర్ సంస్థలను ఆదర్శంగా తీసుకుని మరిన్ని సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వెంకటరమణ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా విద్యాదానానికి వివిధ రూపాల్లో సేవలు చేయడం ఎంతో సంతృప్తిని కలిగిస్తోందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవలు చేసేందుకు తాము ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటామని అన్నారు. ఇబ్బంది పడుతున్నారని నాకు ఆల్రెడీ రౌండ్ టేబుల్ అలా వచ్చి కన్సల్ట్ చేసి మా అబ్బాయి కూడా రౌండ్ టేబుల్ మెంబర్ కాబట్టి దాంట్లోని ఈ స్కూల్ డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. నేను వెంటనే మాకు విద్య అన్నా వైద్యం అన్నా మంచి ఇష్టం, అందులో విద్య అనేటప్పటికి మరింత ఇష్టం. పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పడంతో వెంటనే మొత్తం అమౌంట్ నేను స్పాన్సర్ చేస్తాను, మీరు చేయండి వర్క్ అని నేను చెప్పడం జరిగింది. దానికి అమంత్ శ్రీనివాస్ రావడం, ఈ దీనికి మొత్తం మాకు అమంత్ శ్రీనివాస్ గారు బాగా సపోర్ట్ చేశారు ఫస్ట్ నుండి. అలాగే కార్పొరేటర్ గారు కూడా శంకుస్థాపన నుండి ఇవాళ బిల్డింగ్ ఇంత స్పీడ్గా తయారడానికి కార్పొరేటర్ గారు కూడా కారణం, అంత దగ్గర నుండి చూసుకున్నారు. అలాగే ఇలా ఆల్టర్ రౌండ్ టేబుల్ కూడా బాగా పిల్లలందరూ బాగా కృషితో మంచి ఇది. ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా చేయాలి. విశాఖపట్నానికి మనకి ముందు భావితరాలు ఉన్నాయంటే ఇలాంటి పిల్లలు ఉండాలి కాబట్టి అలా ఆశస్సులు మేము ఎప్పుడూ ఉంటాం. ఈరోజు ప్రజలు సీఎంఆర్ గారు, కంగటాల మల్లిక్ గారు, అలాగే మీరు వైజాగ్ రౌండ్ టేబుల్ అంటే ఈవేళ జనరల్గా మీకు డబ్బును వాళ్ళు చేయాలంటే ఏదో ఆశామాషిగా ఉంటుంది కదా. వీళ్ళందరూ కూడా నెక్స్ట్ జనరేషన్ ఎంటర్ప్రినర్స్, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ మీరు వైజాగ్ రౌండ్ టేబుల్ వాళ్ళు మరి ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసి సమాజంలో ఎక్కడైతే వీళ్ళు అవసరం ఉందో వాటిలో ముఖ్యంగా విద్యా వైద్యం ఇక్కడ స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి 58 లక్షల రూపాయలతో మరి రమణ గారు ప్రధాన ఆయన విశాఖపట్నం డబ్బు తిన్నంటే ఉండడు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రముఖ సంఘ సేవకురాలు యార్నగడ్డ గీతా శ్రీకాంత్ విశాఖపట్నంలో గల ఒక ప్రైవేట్ హోటల్ స్విమ్మింగ్ పూల్ లో జల యోగాసనాలు ప్రదర్శించి యోగా గొప్పతనాన్ని చాటి చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగాసనాల ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులు కావచ్చని ఆమె హితవు పలుకుతూ వివిధ రకాల జలాసనాలను వేసి చూపించారు. నుదుటిపై దీపాలను వెలిగించుకుని నీటిపై తేలి ఆడుతూ ఆమె చేసిన యోగాసనాలు చూపర్లను ఆకట్టుకోక మానవు. అంతసేపు ఊపిరి బిగపెట్టుకుని నీటిపై ఆసనాలు వేయడం వెనుక కొన్ని సంవత్సరాల కృషి ఉందని, తాను చేసిన యోగా వల్లనే ఈనాడు ప్రాణాలతో ఉన్నానంటూ కోవిడ్ చేదు అనుభవాన్ని ప్రస్తావించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు యోగాపై సంపూర్ణ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సౌరపీఠాధిపతి యోగి ప్రభాకర్ మాట్లాడుతూ భారతదేశ నూతన సనాతన సంప్రదాయాలను ప్రపంచ దేశాల ప్రజలు విశ్వసిస్తూ ఆచరిస్తున్నారని చెప్పేందుకు యోగా ఒక మంచి ఉదాహరణగా చెప్పొచ్చునన్నారు. శరీర ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యోగాసనాలు ఎంతగానో తోడ్పడతాయని అన్నారు. యోగా డే స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇట్లా జలయోగా అనేది నా అంతటి నేనే ప్రాక్టీస్ చేసి చేయటం జరుగుతుంది. ఎలాంటి వారైనా ఈ జలయోగా ముందు స్విమ్మింగ్ వచ్చి కొంచెం ఫ్లోటింగ్ చేయగలిగితే ఎవరైనా చేయొచ్చు. ఈ ఇది ఒక సనాతనమైన యోగ ప్రక్రియ. అంటే చాలామందికి ఏంటంటే వాటర్ ఫోబియా ఉంటుంది. ముఖ్యంగా నేను తల్లిదండ్రులందరికీ చెప్పేది ఏంటంటే పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే స్విమ్మింగ్ కనుక నేర్పగలిగితే, ఈ మధ్య చూస్తున్నాం అనేకమైన స్విమ్మింగ్ పూల్ యాక్సిడెంట్స్ కానీ పిల్లలు లేకపోతే ఎక్కడైనా చెరువుల్లో వెళ్ళి మునిగిపోయి చనిపోవడం ఇవన్నీ, మనం ఎప్పుడైతే పిల్లలకి స్విమ్మింగ్ అనేది మనం ఒక నెల నేర్పిస్తే చాలు లైఫ్ టైం వాళ్ళు ఎప్పుడు నీళ్ళల్లో పడిపోయినా కూడా స్విమ్మింగ్ చేయగలుగుతారు ఖచ్చితంగా. కాబట్టి చిన్నప్పుడే ఆ భయం లేని రోజుల్లోనే పిల్లలకి అందరికీ మనం స్విమ్మింగ్ నేర్పిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అయినా కూడా నాకు ఇప్పటికి కూడా ఒక్కొక్కసారి ఇంకా ఆయాసం రావటం, హార్ట్ బీట్ అనేది కొంచెం ఇర్రెగ్యులర్గా ఉండటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్య అనేక మంది హార్ట్ అటాక్స్ చనిపోవటం కూడా చూస్తున్నాం మనం, ఇవన్నీ పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ వల్లే. ఎవరైతే రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేసి సరైన ఆహార నియమాలు పాటించి ఇవన్నీ కూడా మనం లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చేసుకుంటే డెఫినెట్గా మన లైఫ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కోవిడ్ ఒక గుణపాఠం నేర్పింది అందరికీ, ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్, ఫ్యామిలీస్ ఎంత ఇంపార్టెంట్. మన విశాఖపట్నంలోనే ఎంతో మందిని కోల్పోయాం ఆప్తులందరినీ కూడా వివిధ రంగాల్లో. కాబట్టి అందరూ ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలి. అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపు. శిష్యురాలైనటువంటి గీత ఇప్పుడు మీకు ప్రదర్శించి చూపించినటువంటి విద్య పేరు ఇది ప్లావణి ప్రాణాయామం ద్వారా తను సాధించినటువంటి సిద్ధి.
ఇది నీటి మీద అనేక ఆసనాలను వేసి చూపించింది. ఇలాగే గాలిలో ఎగరడానికి ఉడాన్ అనేటువంటి ఉడ్యాన బంధం అనేటువంటి బంధం ద్వారా ఉదాన వాయువుని సాధన చేసినట్టయితే గాలిలో ఎగిరేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా యోగ శాస్త్రంలో మనకు అందించిన పెద్దలందరూ కూడా ఋషులందరూ కూడా అందించినటువంటి యోగ శాస్త్రాన్ని ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ఈరోజు ఆదరణ పొందడానికి ముఖ్య కారణం అనేకమైనటువంటి భౌతికమైనటువంటి సమస్యలకి మానసిక సమస్యలకి ఆధ్యాత్మిక ఉన్నతికి కూడా యోగ శాస్త్రం ఉపయోగపడుతుంది. కాబట్టి అలాంటి యోగ శాస్త్రాన్ని మీరు కూడా భారతీయులైనటువంటి మీరందరూ ఆచరించి ధరించాలని సూర్య భగవాన్ని ప్రార్థిస్తూ అర్థిస్తూ నమస్కరిస్తూ సెలవు. ఖేలో ఇండియా జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో నెల్లిమర్లకి చెందిన తాడి లావణ్య తామాడ భవానీలు కాంస్య పథకాలు సాధించడం ఇతరులకు స్ఫూర్తిదాయకమని విజయనగరం ఎమ్మెల్యే శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ మేరకు ఈరోజు కబడ్డీ విజేతలను ఎమ్మెల్యే కోలగట్ల నగర పార్టీ అధ్యక్షులు ఆసప వేణులు అభినందించారు. ఇటీవల హర్యానా రాష్ట్రంలోని పంచకుల పట్టణంలో నిర్వహించిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో వీరు కాంస్య పథకాలను సాధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ నెల్లిమర్లకు చెందిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం జిల్లాకు గర్వకారమని అన్నారు. కబడ్డీ క్రీడకు ఆరాధ్యుడైన భగవాన్ దాస్ శిష్యులు ఎంతో మంది కబడ్డీ క్రీడల్లో రాణించి ప్రతిభను కనబరిచి గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. క్రీడల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని అన్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు జి ఈశ్వర్ కౌశిక్ మాట్లాడుతూ అసోసియేషన్ ద్వారా క్రీడాకారులకు తమ వంతు ప్రోత్సాహం ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాళ్ళ సూరిబాబు, బొమ్మన రామారావు తదితరులు పాల్గొన్నారు. కబడ్డీ అసోసియేషన్ లోని వచ్చి ఏడాది కాలంలోనే అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే మేము ఇక్కడ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వీరికి మెడల్స్ రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉన్నది. మన కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ అయినటువంటి మధ్య శ్రీనివాసరావు గారు, వారు మరి మన స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి గారు, వారిద్దరూ కూడా క్రీడలకి క్రీడాకారులకి ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు కూడా వ్యక్తిగతంగా వాళ్ళ కుర్రాళ్ళుగా ఉండేటప్పుడు స్పోర్ట్స్ లోనే పార్టిసిపేట్ చేసేవారు కాబట్టి వాళ్ళు కూడా ఈ క్రీడాకారుల యొక్క అవసరాలను తెలుసుకుంటూ మేము ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే ఇదిగోండి మీరు ఈ కార్యక్రమం చేస్తున్నారు కదా చాలా సంతోషం, దీనికి ఆర్థికంగా అవ్వచ్చు లేకపోతే ఇంకో పరంగా అవ్వచ్చు వారు మాకు ఎప్పుడు కూడా సపోర్ట్ ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇలాగే మా కబడ్డీ అసోసియేషన్ కి మీ ఆదరాభిమానాలు ఉండాలని చెప్పేసి మేము హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఈ పిల్లల్ని ఆశించి ఆశీర్వదించి అలాగే రానున్న రోజుల్లోనే మరింకెన్నో మెడల్స్ ని విజయనగరానికి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ అనేక ప్లాట్ఫామ్స్ లోనే మీ ఇద్దరు పిల్లలు కూడా ఇంకా రిప్రజెంట్ చేసి పెద్ద పెద్ద మెడల్స్ ని సాధించి మన ఊరికి స్ఫూర్తిగా నిలవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే వీళ్ళిద్దరిని కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎస్పెషల్లీ ఎందుకంటే అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఈ ఫీల్డ్ లోనే మంచి స్థాయికి వెళ్ళొచ్చు వెళ్ళగలరు వెళ్ళి సాధించుకుని రాగలరు అని చెప్పేసి వీళ్ళిద్దరిని కూడా మనం నిదర్శనంగా తీసుకోవచ్చు ఈరోజు. సో రానబాడు కోకూల్లో ఉత్తీర్ణులే రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఆ మెరిట్ లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సంపాదించుకున్న పరిస్థితి వారిని స్ఫూర్తిగా తీసుకొని నేటి తరం బాలబాలికలు కూడా ఆ కబడ్డీ పట్ల బాగా శ్రద్ధ పెట్టి ఆడటం, ఆడిన తర్వాత రాష్ట్ర జాతీయ స్థాయిలో పాల్గొని పథకాలు తేవటం ఆనవాయితీగా ఈ జిల్లాలో జరుగుతూనే ఉంది. మరి జిల్లాకు సంబంధించి కబడ్డీ అసోసియేషన్ కౌశిక్ అధ్యక్షులు సూర్యరావు గారు కార్యదర్శిగా ఇంకా పెద్దలు రామారావు గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో కబడ్డీ పూర్తి స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను నా నియోజకవర్గ ప్రజలు అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంకులాం గ్రామంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవాల శైశ్వి పాదయాత్ర చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం వలన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా పోరాటం చేస్తారని ప్రజలకి హామీ ఇచ్చారు.
బంటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గడిచిన రెండేళ్లుగా ఎవరూ క్లైమ్ చేయకుండా ఉండిపోయిన 37 ద్విచక్ర వాహనాలు ఒక ఆటో వేలం వేస్తున్నామని బంటౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ మురళి తెలిపారు. ప్రతి వాహనానికి దాని విలువ అసెస్మెంట్ చేయడం జరిగిందని, ఆ విలువ కంటే ఎక్కువ మొత్తానికి పాడుకునే వారికి వాహనాలు అందచేయడం జరుగుతుందని అన్నారు. సుమారుగా గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా అన్క్లెయిమ్డ్ వెహికల్ ఉన్న 2 వీలర్స్ ఒక 37, అదేవిధంగా ఆటో. ఈ 38 వెహికల్స్ను కూడా మన స్థానిక తహసీల్దార్ గారి తాలూకా ఉత్తర్వుల మేరకు ఆంక్ష నిర్వహిస్తున్నాం. ఈ ఆంక్షకు ట్రాన్స్పోర్ట్ అధికారులు ఆల్రెడీ ఆ వెహికల్ తాలూకా అమౌంట్ ఎంత ఉంటుందని అసెస్మెంట్ చేసి అందరికీ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ అసెస్మెంట్ పైబడి ఎవరైనా సరే పాడుకున్నట్టయితే వాళ్ళకి ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకి వెహికల్ ఇవ్వబడుతుంది. దానికి సంబంధించి లీగల్ కాంప్లికేషన్స్ ఏమి లేకుండా తర్వాత వాళ్ళ సర్టిఫికేట్ రిజిస్టర్ చేయించుకోవడం కూడా ట్రాన్స్పోర్ట్ అధికారి దానికి వెసులుబాటు కల్పించారు. కాబట్టి ఈరోజు మనకి ఈ యాక్షన్ అందరూ పార్టిసిపేట్ చేస్తుంది కోరుతున్నాం, అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. పాస్టర్ల గౌరవ భృతి మంజూరు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బి జాన్ వెస్లీ పేర్కొన్నారు. ఈరోజు పట్టణంలోని సిటీ చర్చ్లో జరిగిన ప్రార్థన ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రార్థన ఉత్సవాల గురించి మాట్లాడుతూ ఉపవాస ప్రార్థనకు ఎంతో విశిష్టత ఉందని, ప్రార్థన విలువను ప్రపంచానికి చాటి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ప్రార్థన అంటే దేవునితో సంభాషించడం అనే విషయాన్ని ప్రతి క్రీస్తు ఆరాధకుడు గుర్తించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ జాన్ మోజెస్ తదితరులు హాజరయ్యారు. ఉదయం ప్రారంభం అవడం, ఇలాంటి ప్రార్థనోదయాలు 415 రోజులుగా మీకోసం కాకుండా ఇతరుల కోసం, సమాజం కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం, ఈ యొక్క ప్రపంచంలోని అన్ని సమస్యల కోసం 415 రోజులుగా మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారంటే ఇది కేవలం దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళికలో భాగంగానే మనం ఈరోజు ఇక్కడ ఏర్పరచబడ్డాం. ఈరోజు మన అందరం కూడా ఈ దేవుని విషయాలు ఇక్కడ మాట్లాడుకోగలుగుతున్నాం. అలాంటి దేవుని మహిమ ఘనత ఈ యొక్క ఆలయంలో ప్రసరించుచుండగా మనందరం కూడా పరిచర్యకు యేసుక్రీస్తు గారు రాకముందు చేసిన అతి పెద్ద అతి ముఖ్యమైన ప్రార్థన అరణ్యంలో 40 రోజులు ఆయన చేసిన ప్రార్థన. తెలుగునాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన వారిలో చిలకమర్తి ఒకరు. మహాకవి కళాప్రపూర్ణ బిరుదాంకితులు. 22 వయసులో ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముకోవడమే తెలుగు సాహిత్య చరిత్రలో అరుదైన విషయం. తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించిన చిలకమర్తి వర్ధంతి సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ జక్కు రామకృష్ణ వాచి న్యూస్తో మాట్లాడుతూ తొలితరం సంఘ సంస్కర్తగా గుర్తింపు పొందిన చిలకమర్తి చిరస్మరణీయంగా ఉన్నారని అన్నారు. భరత కన్నంబు చక్కని పాడియావు హిందువులు లేగదోడలై ఏచుచుండా తెల్లవారని ఎడుగడు సరిగొల్లవారు పితుకుచున్నారు మూతుల బిగయగట్టి. ఈ పద్యం చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రచించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఆసువగా చెప్పారు. బ్రిటిష్ వారు ఈ పద్యాన్ని నిషేధించారు, బంధించారనమాట. అలాంటి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి యొక్క వర్ధంతి దినము ఈరోజు. వారు 1867 నవంబర్లో జన్మించారు, 81 సంవత్సరాలు బతికారు. అలాగనే వితంతు వివాహాలు చేయడం జరిగింది. వీరేశలింగం పంతులు గారి యొక్క అడుగుజాడల్లో నడిచేవారు వీరు. వారి యొక్క ప్రెస్లో కూడా పనిచేశారు. వీరు ఉపాధ్యాయులకు కూడా పనిచేశారు, పనిచేసి పదవి విరమణ చేశారు, పేదరికాన్ని అనుభవించారు. వీరికి ఆంధ్ర మిల్టన్ అనే పేరు ఉంది. 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి వీరు అంధులు అవడం జరిగింది. కనిపించకపోయినప్పటికీ కూడా సమాజ శ్రేయస్సు కోసం వీరు బ్రతికారు. అందుకే ఈనాటి తరం వారు చిన్న పెద్ద అనే భేదం లేకుండా వారి నాటకాలను చదవాలి, వారి జీవిత చరిత్రను కూడా మనం చదవాల్సిన అవసరం ఉంది. గయోపా మనకి
ఆ రోజుల్లో గయోపాఖ్యానం నాటకం చాలా లక్ష ప్రతులు వెళ్ళాయన్నమాట. ఉద్యోగ పాండవ ఉద్యోగ విజయాలతో తిరుపతి వెంకట గౌలతో సమానంగా వీరి యొక్క నాటకాలు జనాల్లోకి వెళ్ళాయి. నీవు నేర్పిన విద్య నీరజాక్ష ఇలాంటి పదాలు ఎన్నో మంచి మంచి పదాలు అందులో మనకు కనిపిస్తాయి. కృష్ణార్జున సంవాదం కూడా యుద్ధంలో ఎంతో చక్కగా వర్ణించబడింది. అలాంటి మహానుభావుడి యొక్క వర్ధంతి రోజు ఈ రోజు మన తెలుగు ప్రజలందరూ కూడా వారి యొక్క జీవిత చరిత్రను చదివి ఆ అడుగుజాడలు నడిస్తే సంఘానికి దేశానికి ఎంతో ఉపయోగకరమవుతుందని భావిస్తూ సెలవు. మాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పసుపు వర్ణ శోభితమైన విజయనగరం జిల్లా, తెలుగు తమ్ముళ్లను ఉత్సాహపరుస్తూ గర్జించిన చంద్రబాబు. వైఎస్ఆర్ పార్టీకి ప్రజలు మిక్కిలి ఆదరణ, పార్టీలో పలు చేరికల నేపథ్యంలో పేర్కొన్న ఎమ్మెల్యే కోలగట్ల. అపరాధ రుసుము లేకుండా నెలాఖరులోగా ఆస్తి పన్నులు చెల్లించండి, అవకాశం సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్న పురపాలక సంఘం అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ రావు. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.